హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇల్లు తీసుకోవాలన్నా ప్లాట్ తీసుకోవాలన్నా ప్రస్తుతం మనం ఫస్ట్ చూసేది మార్కెట్ ఎట్లా ఉంది. ఒకవేళ సేల్ చేయాలనుకుంటే ఇది అసలు కరెక్ట్ సిచ్యువేషనా కాదా, ప్రెజెంట్ అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అని చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవాళ నేను స్పెషల్గా ఓన్లీ ల్యాండ్స్ గురించే, ఎక్కడ ఇల్లు తీసుకోవాలి దాని గురించి కాకుండా ప్రజెంట్ అసలు మార్కెట్ ఎలా ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఒకవేళ కొనాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో మరి వాటి గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు 46 ఎకర్స్ ఎండీ అండ్ సిఈఓ ఆడిప్ సంతోష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. బెంగళూరు హైవే దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయండి? సో అక్కడ కూడా మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం చెప్పుకున్న హైవేస్ లో రైల్వే ట్రాక్ ఉండి ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియాలో బెంగళూరు హైవే కూడా ఒకటి. అండ్ ఈ బెంగళూరు హైవే ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెయిన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ సిటీ కనెక్టివిటీ కాబట్టి, సో ఫ్యూచర్లో ఏ ఊరికైనా సెంటర్ పాయింట్ ఏంటంటే బస్ స్టాండ్ ఉంటే రైల్వే స్టేషను లేదా ఎయిర్పోర్ట్ సెంటర్ పాయింట్. ఒకప్పుడు మనకు బేగంపేట కూడా శంషాబాద్లో ఊరవతలు ఉండేది, ఇవాళ బేగంపేట సెంటర్ పాయింట్ అయింది, చుట్టూ డెవలప్ అయిపోయింది సిటీ. ఈవెన్ కుకటపల్లి అయితే కొండాపూర్ మాదాపూర్ అంతా చుట్టూ పెరిగిపోయింది. ఫ్యూచర్లో శంషాబాద్ ఇవాళ మనకు ఊరవతలు అనిపిస్తుంది, బట్ రాబోయే రోజులలో హైదరాబాద్ అనేది, హైదరాబాద్ సెంటర్ పాయింట్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు. శంషాబాద్ గిటుపు ఎంత హైదరాబాద్ ఉందో ఫ్యూచర్లో అటుపక్క కూడా అంత హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ ఫేమస్ సిటీ తీసుకున్నా దానికి సెంటర్ పాయింట్ ఏమనంటే ఎయిర్పోర్టే కౌంట్ చేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో హైదరాబాద్కి శంషాబాద్ సెంటర్ పాయింట్ అయినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అవతల వైపు ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయంటే మనం చూసుకుంటే అప్ టు జడ్చెల్ల వరకు మీకు ఆల్రెడీ జడ్చెల్లలో మీకు ఫార్మాసూటికల్ హబ్ రాజాపూర్ సెజ్ లేకపోతే పోలేపల్లి సెజ్ ఫుల్ డెవలప్మెంట్ ఉంది. సీఎం సిటీలు ఎట్లుందో అంత రేట్లు ఉన్నాయి జడ్చెల్ల ముచ్చెర్ల ఏరియాలో. సో దానికంటే ముందు మీకు షాద్ నగర్లో RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో శంషాబాద్ నుంచి అప్ టు కొత్తూరు వరకు మొత్తం ఇంచుమించు 111 జీవోనే. అంటే మనకు ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువుకి వాటర్ ఇట్లా రెయిన్ వాటర్ అటు వెళ్తాయి కాబట్టి అక్కడ మనకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా ఫ్లయింగ్ జోన్ కాబట్టి అక్కడ మనకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. ఇంచుమించు పాలమాకుల మనకు ముచ్చింతల తర్వాత నుంచే మాకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, HMDA లిమిట్ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ ఏరియాలో మనకు డెవలప్మెంట్ కనుక చూసినట్టయితే మెయిన్ రోడ్, ఇప్పుడు ఏదైతే బెంగళూరు హైవే ఉందో ఒకప్పుడు అది పెద్ద రోడ్, ఫస్ట్ డెవలప్ అయిన రోడ్ అదే. ఇప్పుడు అది సరిపోవట్లేదు, దాన్ని మనకి ఇప్పుడు 6 ట్రాక్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు 4 ట్రాక్ ఉంది, దాన్ని 6 ట్రాక్ లేదా అటు 6 6 6 12 ట్రాక్ చేయాలని ప్రపోజల్ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో 6 ట్రాక్, సెకండ్ ఫేజ్లో 12 ట్రాక్ చేయాలనేది ప్రపోజల్ ఉంది. అండ్ దాంతోపాటు ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ ఇప్పుడు దాని దగ్గరలో తిమ్మాపూర్ దగ్గర మనకు టెర్మినల్ కాబోతుంది. టెర్మినల్ సికింద్రాబాద్ స్టేషన్లో టెర్మినల్ కాబోతుంది. MMTS అప్ టు జడ్చెల్ల మహబూబ్నగర్ వరకు ప్రపోజల్ ఉంది. అండ్ మెట్రో ట్రైన్ ప్రపోజల్ కూడా ఉంది మీకు, ఎందుకంటే ఏరోసీల్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి, ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని GMR వాళ్ళు ఏరోసీల్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ కనుక చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు బెంగళూరు హైవేకి. సో ఆ రోడ్లో మాకున్న 2 ప్రాజెక్ట్స్ అండి, ఒకటి మనకు షాద్ నగర్లో ఉంది, ఒకటి ఏమో కొత్తూరులో ఉంది. సో కొత్తూరులో ఉందేమో HMDA ప్రాజెక్టు. సో ఈ కొత్తూరులో ఉన్న HMDA ప్రాజెక్ట్ అనేది మెయిన్ రోడ్ నుంచి కేవలం 100 మీటర్స్ దూరంలో, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో, అండ్ కొత్తూరు కంటే ముందు మెయిన్ రోడ్ నుంచి కేవలం 100-150 మీటర్స్ దూరంలో ఒక 20 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ HMDA ప్రాజెక్ట్. దీని పేరు ప్రాజెక్ట్ పేరు విస్తార. సో గజం భూమి 30,000 రూపాయలు ఉంది. సో మీకు మినిమం సైజ్ వచ్చేసి ఒక 200 గజాల భూమి తీసుకోవాలంటే మీకు 60 లక్షలు అవుతుంది. సో ప్రస్తుతానికైతే మేము దాన్ని 26,000కే ఇస్తున్నాము లాంచింగ్ ఆఫర్ కింద, ఎందుకంటే ఇప్పుడే సైట్ స్టార్ట్ అయింది, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లిమిటెడ్ యూనిట్స్ మనము 26,000 గజం ఇస్తున్నాము. అంటే 200 గజాల భూమి తీసుకుంటే మనకి ఇంచుమించు 52 లాక్స్ 55 లాక్స్ అవుతుంది, ఇంక్లూడ్ అన్ని ఫేసింగ్ చార్జెస్ రిజిస్ట్రేషన్. అంటే ఇవి 55 లక్షల్లో ల్యాండ్ వస్తుంది, ఇంకొక 40-50 లక్షలు పెట్టుకుంటే మనకు ఇల్లు అవుతుంది, మంచి బ్యూటిఫుల్ ఇల్లు అవుతుంది. అంటే 1 కోటి రూపాయల్లో మనకు సొంత ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి, ఈవెన్ ఐటీ సిటీలో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో పనిచేసే వాళ్ళు కానీ, తూర్లో మనకు పెంజర్లలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్, అందులో పనిచేసే వాళ్ళు కానీ, MSN ల్యాబొరేటరీస్, ఈ చుట్టుపక్కల పనిచేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఇల్లు కట్టుకుండా అనుకుంటే 1 కోటి రూపాయలు ఇల్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదే సిటీలో మనం ఇల్లు కొనాలంటే అపార్ట్మెంటే 1 కోటి రూపాయలు ఉంది, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1.5 కోటి ఉంది. అదే 1 కోటి రూపాయల్లో మనం సొంత, నాకంటే ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ కావాలి, HMDA అన్ని డెవలప్మెంట్స్ అనుకుంటే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఇదే బెంగళూరు హైవే పైన మనకు షాద్ నగర్ నుంచి మనం టువర్డ్స్ పరిగి వెళ్ళే రోడ్లో మనకు
కుందుర్గ్ అనే దగ్గర మనం ఒక కొత్త లేఅవుట్ స్టార్ట్ చేసినాము. ఇంచుమించు ఒక 300 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టు. ఇక్కడ గజం భూమి మనం 6,500 రూపీస్తో లాంచ్ చేసినాము. సో ప్రజెంట్ అయితే మనము లాంచింగ్ ఆఫర్ కింద 6,000 రూపీస్కే ఇస్తున్నాము. మినిమం గుంట భూమి వచ్చేసి మీకు 7.5 లక్షలు అవుతుంది, 2 గుంటల భూమి 15 లక్షలకు వస్తుంది. సో సిటీకి దగ్గరలో బెంగళూరు హైవే పైన, ఎయిర్పోర్ట్ దగ్గరలో. సో షాద్నగర్లో ఏంటంటే ఒకటి రీజనల్ ఇంక్లూడ్ వస్తుంది 3R, దాంతోపాటు అక్కడ జూ పార్క్ అక్కడ షిఫ్ట్ అవుతుంది. సో హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ 500 ఎకర్స్ జూ పార్క్ షాద్నగర్ షిఫ్ట్ అవుతుంది. అక్కడే ఫిలిం సిటీ కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట, ఎంటర్టైన్మెంట్ జోన్స్. రామోజీ ఫిలిం సిటీ ఎట్లా ఉందో అట్లా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిం ఎంటర్టైన్మెంట్ జోన్స్ కోసం అక్కడ జూ పార్క్తో పాటు ఎంటర్టైన్మెంట్ జోన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో అది మంచిది. అండ్ దాంతోపాటు షాబాద్ అండ్ మీకు హైదరాబాద్ చందన వ్యాలీ సీతారాంపూర్ ఏరియాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ ఐటీ అండ్ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది 3,600 ఎకర్స్లో. కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఒక పక్క షాద్నగర్ ఇంకో పక్క షాబాద్ ఈ ఏరియా రెండు డెవలప్మెంట్స్ మధ్యలో ఈ కుందుర్గ్ ఏరియాలో మనకు గుంట భూమి 7.5 లక్షలు, 2 గుంటల భూమి 15 లక్షల్లో సొంత ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. అంటే ఒక 5 లక్షల్లో కంటైనర్ హౌస్ చేసుకుంటే 20 లక్షల్లో సొంత హౌస్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరు మన ఈడెన్ గార్డెన్స్ అనమాట, ఈడెన్ గార్డెన్స్. సో బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ఉంది. ఆల్రెడీ ఒక 3 to 4 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి శాండల్వుడ్ ప్లాంటేషన్ ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వ్యూవర్స్ విన్నారు కదండి, 46 ఎకర్స్లో మనకి సామాన్యుల నుంచి హయ్యర్ క్లాసెస్ వాళ్ళ వరకు మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జ్యోతి సైనింగ్ ఆఫ్.